Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. మీరు ఎక్కువగా ఎప్పుడన్నా నెగటివ్ అనే థాట్ వచ్చింది అనుకోండి, ఏదో ఒక దాని మీద నెగటివ్ థాట్ అని వస్తే మీరు ఎలా పర్సనల్గా దాన్ని పాజిటివ్గా చేస్తారు? ఇప్పటిదాకా రాలేదమ్మా, వస్తే నేను దాని గురించి మాట్లాడతాను. నాకు రాలేదు, అవసరమే రాలేదు. అదేంటి ముందు ఈ ట్రైనింగ్ ఇవన్నీ తీసుకోక ముందు కూడా రాలేదా? అప్పుడు వేరు కదా, ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక రాలేదని చెప్తున్నాను. అదే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ట్రాన్సిషన్ కొంచెం కష్టం అవుతుంది. అవుతుంది, దాన్ని నేను ప్రాక్టీస్ చేశాను కదా, దాని మీద రీసెర్చ్ చేశానని చెప్తున్నాను. 1 ఇయర్ ఒంటరిగా ఉండి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను, అప్పుడు ఒక్కొక్కటి అవగతమైందని చెప్పాను మీకు గతంలోనే. అవును, అందుకే అడుగుతున్నాను. సో టిప్స్ ఏమన్నా ఉంటే, ఇప్పుడు బాగా నెగటివిటీలో చాలామంది ఉంటున్నారు, చిన్నపిల్లలు కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకు సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, రిజల్ట్స్ వచ్చే టైం వచ్చింది. సో ఎవరైనా సరే నెగటివిటీలో ఉండి నెగటివ్ ఆలోచనలో ఉంటే కనుక వాళ్ళు పాజిటివిటీ వైపు రావాలి కదా. జస్ట్ ఏం లేదమ్మా, మనకి ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచన చేస్తుంటాం కదా, చేస్తున్నప్పుడు ఒక చిన్న నెగిటివ్ కనుకొస్తే ఏమంటే డిలీట్ కట్ అని చెప్పేయండి, సరిపోతుంది. మీరు ఎప్పుడైతే డిలీట్ కట్ అని పదే పదే చెప్తుంటారో నెగిటివ్ వచ్చినప్పుడల్లా, ఆటోమేటిక్గా మీ సబ్ కాన్షియస్ మైండ్ అది తీసుకొని మీకు నెగిటివ్ రాకుండా ఓన్లీ పాజిటివ్ వైపు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. సింపుల్ టెక్నిక్, సింపుల్ టెక్నిక్ అంతే, ఇంక ఎందుకంటే దీనికి మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఏ నెగిటివ్ థాట్ వచ్చినా ఏమైనా డిలీట్ కట్ అని చెప్పేయండి. ఓకే, సో అనంతకృష్ణ గారు ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఒక 1 మంత్లో రిజల్ట్స్ టైం వచ్చేస్తూ ఉంటుంది. ఎస్, మనం మనీ గురించి డెఫినెట్గా ఫ్యూచర్లో మాట్లాడుకుందాము, బట్ ఈరోజు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అనుకున్న పర్సంటైజ్లో లేదంటే వాళ్ళు అనుకున్నట్టుగా పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఈ రోజు నుండి, ఈ వీడియో రిలీజ్ అయిన రోజు నుండి ఏం చేస్తే వాళ్ళు ఆ పాజిటివ్ రిజల్ట్ తెచ్చుకోవచ్చు? వాళ్ళు ఏం చేద్దామా, పిల్లల గురించి మనం మాట్లాడదు మన సబ్జెక్ట్లో. నేను గతంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో వీడియోలో చెప్పాను, పిల్లల గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించద్దు. పిల్లల్ని మనం ఫ్రీడంగా వదిలిపెట్టాలి. వాడు పాస్ అయినాడా ఫెయిల్ అయినాడా అవన్నీ మనకు సంబంధం లేదు. ఎందుకు లేదంటే మన సబ్జెక్ట్లో పిల్లలు ఏం చేస్తారంటే, గత జన్మలో వాళ్ళు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే నింపుకొని వచ్చారో దానిలాగా తయారవుతారు ఈ జన్మలో. మనం ఏం చేస్తామంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ని డిస్టర్బ్ చేస్తూ మన యొక్క ఆలోచనలు వాళ్ళని రుద్దడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ని వాళ్ళలాగే ఉండనివ్వండి. వాళ్ళు ఏదైతే అనుకుని వచ్చారో అదిగా తయారవుతారు అంతే. మీరు బలవంతంగా ఏదైనా రుద్దారనుకోండి, వాళ్ళ సబ్ కాన్షియస్ డిస్టర్బ్ అయ్యి అటు ఇటు కాకుండా పోతారు. కాబట్టి పిల్లల గురించి ఆలోచించద్దు. ఓకే, పిల్లల మీద రిజల్ట్స్ గురించి ప్రెషర్, అసలు పిల్లల గురించి ఏమి, అసలు పిల్లల్ని అసలు చదువు అని కూడా అనద్దు, ఏమి చెప్పద్దు. పిల్లల్ని చాలా ఫ్రీగా వదిలిపెట్టేయండి, వాళ్ళు ఎలా ఉండాలో ఉండనివ్వండి. వాళ్ళకి తెలుసు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా తయారు కావాలి, ఎంతవరకు ఉంటుందమ్మా చిలిపితనం అనేది, ఓ ఇంటర్ వరకు ఉంటుంది. ఆ తర్వాత డిగ్రీ వచ్చాడు, డిగ్రీ అయిన తర్వాత వాడు మైండ్ మ్యాచ్యూర్ అవుతుంది. మీరు చూడండి, ఒక ఇంటర్ విద్యార్థి తీసుకోండి, ఒక డిగ్రీ విద్యార్థి తీసుకోండి. డిగ్రీ విద్యార్థి ఎంతో సిన్సియర్గా ఉంటాడు, అదే పీజీకి వెళ్ళిపోయాడు అనుకో, వాడు మాట్లాడాడు చాలా సైలెంట్గా పోయి చాలా సిన్సియర్గా ఉంటాడు. అప్పుడు తన భవిష్యత్తు ఏందనేది ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆయనకు నెగిటివ్స్ ఏమి ఉండవు, ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఒక డిగ్రీ దాటి పీజీ అయిన తర్వాత వాడు ఎప్పుడు కూడా ఫెయిల్ కాడు, మీరు గమనించండి. ఇంకా పై స్థాయిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి అప్పటి వరకు పిల్లల్ని డిస్టర్బ్ చేయద్దు. ఇంటర్లో ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. చిన్న పిల్లాడు అమ్మాడితేనే ముద్దు, వాడు ఇంటర్లో అల్లరి చేస్తేనే ముద్దు. అలాగని చెప్పేసి మనం ప్రతిదీ కండిషన్ పెట్టామనుకోండి, వాడు సబ్ కాన్షియస్ మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి పిల్లల్ని పొరపాటున కూడా ఎక్కడ కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. వాళ్ళు ఎలా ఉంటారో వదిలేయండి, ఏం కాదు, అన్ని వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళే తెలుసుకుంటారు. చాలా బాగా చెప్పారు. అంటే ఇది చాలా మందికి యూస్ఫుల్ కూడా. ఫ్యూచర్ అనేది, అంటే లైఫ్ అనేది ఒక రిజల్ట్ తోటే ఆగిపోదు. చాలా ఉంది, మీరు అన్నట్టుగా ఇంటర్ డిగ్రీ పీజీకి వచ్చేసరికి రిజల్ట్స్ కూడా మారిపోతాయి. సక్సెస్ ఏం చదివిన వాళ్ళు కూడా మేధావులు కాలేదమ్మా, ఎంతమంది లేరు. గొప్ప గొప్ప సైంటిస్ట్లు కూడా ఏం చదివిన వాళ్ళు కూడా గొప్ప గొప్ప సైంటిస్ట్లు అయినారు. సో వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే పెట్టుకొని జన్మ తీసుకుంటారో దానిలాగా వాళ్ళు తయారవుతారు. అది సో ట్రూ. మనం మాట్లాడుకుంటుంటే నాకు బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లో మన గత జన్మల కర్మలను బట్టి మన ఆలోచన విధానం ఉంటుంది, అలాగే మనం బిహేవ్ చేస్తాము అని అన్నప్పుడు, ఇప్పుడు ఇది రెండు నాకు ఆపోజిట్గా అనిపిస్తున్నాయి అనంతకృష్ణ గారు. అది ఇప్పుడే అర్థం కాదమ్మా, మనం మెల్లిమెల్లి ఒక్కొక్కటి మాట్లాడుకున్నప్పుడు, దీని మీద ఈ సిరీస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆ వివరాలన్నీ నేను మళ్ళీ బయటికి తీసుకొస్తాను, ప్రేక్షకులందరికీ మొత్తం ఓపెన్ చేస్తాను సబ్జెక్ట్. సో ఇవన్నీ, అంటే వీటన్నిటి గురించి డెప్త్ ఫుల్ నాలెడ్జ్ కావాలి అంటే మీరు క్లాసెస్కి రావాలి అన్నారు కదండి. సో మీరు క్లాసెస్ ఎక్కడ తీసుకుంటారు, అండ్ అలాగే అసలు క్లాస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది?
మనకి ఎట్లా అంటామంటారు, మన క్లాసులన్నీ మనం రిచ్నెస్ గురించి డబ్బు గురించి చెప్తున్నాం కాబట్టి అన్నీ కూడా మనకు స్టార్ హోటల్స్లోనే ఉంటాయి. ఏ క్లాస్ అయినా మనకు స్టార్ హోటల్స్నే ఉంటాయి. మనకి బెంగళూరులో ఉంటుంది, వైజాగ్లో ఉంటుంది, విజయవాడలో ఉంటుంది, అలాగే మనకి రాజమండ్రిలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, తిరుపతిలో ఉంటుంది. ఈ ప్లేస్లలో మనకు ఎవ్రీ మంత్ క్లాసులు ఉంటాయమ్మా. మనకు ఈ 2023 ఈ ఏప్రిల్ 16 వైజాగ్లో ఉంటుంది ఇప్పుడు, అలాగే మనకి ఏప్రిల్ 23 హైదరాబాద్లో ఉంటుందమ్మా, అలాగే మే సెవెంటీన్త్కి బెంగళూరులో ఉంటుంది, మే 14th మళ్ళీ తిరుపతిలో ఉంటుంది. ఇలా ఎవ్రీ డిస్ట్రిక్ట్లో మనకి లేదంటే స్టేట్లో కానీ క్లాసులు ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది ఎప్పటికప్పుడు నేను వీడియోల ద్వారా నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. మనకు ఇక్కడ మన స్క్రోల్ అయ్యే నెంబర్లకి మనం కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వివరాలన్నీ చెప్తారు, దాన్ని బట్టి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు.